సో మూడవ అధ్యాయం అండి, నాలుగవ స్కందం మూడవ అధ్యాయం, శివుడు సతీదేవి సంవాదం. శివుడు సతీదేవి సంవాదం. సో శివుడికి సతీదేవికి మధ్య జరిగినటువంటి డిస్కషన్ ఏముంది అనేటువంటిది ఈ అధ్యాయంలో వస్తుందండి. అంటే శివుడికి జరిగినటువంటి పరాభవం తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి అనేది. గురువు గారికి ఫస్ట్ అభివందనం ప్రభుజీ. టీచర్స్ డే వేళ మా గురువులు మీరు, మాకు గురువులు ప్రభుపాదల వారు, మేము జస్ట్ ప్రభుపాద బుక్స్ చదువుతాం. yes ప్రభుజీ, మాకు ప్రత్యక్షంగా ప్రభుపాదల వారి ప్రభుపాదల వారికి మీరు చెప్పండి అన్న అనురాయిలు అనుకుంటాం ప్రభుజీ. మా మా వరకు మేము ప్రభుపాదలను చూడలేకపోయాము, ఆయన మాటలే మీ నుంచి వింటున్నాం ప్రభుజీ. అందుకని మాకు ప్రత్యక్షంగా మీరే మాకు. మైత్రేయోవాచ మైత్రేయోవాచ తథా విద్విషతోరేవం సదా విద్విషతోరేవం కాలో వైద్రి యమానయో కాలో వైద్రి యమానయో జామాతుః స్వసురస్యాపి జామాతుః స్వసురస్యాపి సుమహారతి చక్రమే సుమహారతి చక్రమే చక్రమే. మైత్రేయుడు ఇట్లు పలికెను. ఆ రీతిని మామయనుండ్ర అంటే దక్షుడు మరియు శివుడు నడుమ విద్వేషము దీర్ఘకాలము కొనసాగాను. సో మైత్రేయుడు ఇంకా కంటిన్యూషన్ చెప్తున్నారండి విదురుడికి. వాళ్ళు ఆ విధంగా అక్కడి నుంచి వాళ్ళ యొక్క వైరం అనేది దీర్ఘకాలం కొనసాగింది. విదురుడు అడిగిన ప్రశ్న అదే కదా, వాళ్ళిద్దరికి మధ్య వైరం ఏంటి అనేది. సో శివుడు మరియు దక్షిణి నడుమ కలిగినటువంటి అపార్థమునకు కారణం ఏమి అని విదురుడు మైత్రేయుని ప్రశ్నించినట్లుగా గడిచినటువంటి అధ్యాయమునందు వివరింపబడినది. దక్షుడు అతని అల్లుని నడుమ గల జగడము ఏల సతీదేవి దేహత్యాగమునకు కారణమయ్యను అంటూ మరి ఒక ప్రశ్న అయి ఉండదు. సతీదేవి తండ్రి యొక్క దక్షుడు వేరొక యజ్ఞమును ఆరంభించి దానికి శివుని ఆహ్వానింపకపోవటే ఆమె దేహమును త్యజించుటకు ముఖ్య కారణము. సాధారణంగా ఏదైనా యజ్ఞమును నిర్వహించినప్పుడు దేవతలందరూ ముఖ్యముగా బ్రహ్మరుద్రులు మరియు ఇంద్రచంద్రాది ప్రధాన దేవతలు ఆహ్వానింపబడదురు. ఆ విధముగా వారందరూ యజ్ఞమునందు పాల్గొనగలరు. దేవతలందరూ ఉపస్థితులు కానిదే ఏ యజ్ఞము కూడా పూర్తి కాదు అని చెప్పబడినది. కానీ తనకు అల్లునికి నడుమ వైరము చెలరేగి ఉన్నప్పుడే దక్షుడు మరి ఒక యజ్ఞమును ఆరంభించి దానికి శివుని ఆహ్వానించలేదు. దక్షుడు బ్రహ్మదేవునిచే నియమితుడైనటువంటి ముఖ్య ప్రజాపతి, బ్రహ్మసుతుడైనందున అతడు ఉన్నత స్థితిని కలిగి ఉండి గర్వితుడును అయ్యుండెను. సో బ్రహ్మదేవుడి పుత్రుడు అవడం వలన ఆయనకి నేను ఉన్నత స్థితిలో ఉన్నాను అనేటువంటి గర్వం ఎక్కువగా ఉంది దక్షుడికి. అందుకనే శివుణ్ణి మళ్ళీ అవమానించడం కోసమో మరి ఎందుకో తెలియదు మళ్ళీ యజ్ఞం అనేది స్థాపించారు. మళ్ళీ ఆ యజ్ఞాన్ని నిర్వహించినప్పుడు అందులో శివుణ్ణి ఆహ్వానించకపోవడం అనేది జరిగింది. ఏ యజ్ఞమైనా కానీ సఫలీకృతం అవ్వాలి అంటే దేవతలందరినీ కూడా ఆహ్వానిస్తే మంచిది. అందుకని మన యజ్ఞం చేసేటప్పుడు దేవతలందరినీ కూడా ఆహ్వానిస్తారు. ఆహ్వానించిన తర్వాత ఆ యజ్ఞాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది అనమాట. అయితే ఈ నెక్స్ట్ టైం జరిగినటువంటి ఈ యజ్ఞంలో శివుణ్ణి ఆహ్వానించకపోవటమే సతీదేవి దేహత్యాగానికి కారణమైంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ కృపాల వారు చెప్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మైత్రేయుడు నెక్స్ట్ శ్లోకాల్లో చెప్పబోతున్నారు. యథాభిషిక్తో దక్షస్తు బ్రహ్మణ పరమేష్ఠిన ప్రజాపతీనాం సర్వేషాం ఆధిపత్యే స్మయో అభవత్. బ్రహ్మదేవుడు ప్రజాపతులందరూ దక్షుని అధిపతిని చేసినప్పుడు అతను మిగులు గర్వితుడయ్యాడు. ఇంకా దక్షుడికి ఉన్నటువంటి గర్వం యొక్క కారణం ఇంకొకటి చెప్తున్నారు. ఈయన ప్రజాపతులందరికీ అధిపతి అయ్యారు. అది కూడా ఇంకొక స్థానం, ఇంకొక స్థాయి ఆయనకు ఉన్నటువంటిది. సో దానివల్ల కూడా ఆయన గర్వితుడయ్యాడు అని చెప్తున్నారనమాట మైత్రేయుడు. దక్షుడు శివుడైన ద్వేషమును వైరమును కలిగి ఉన్నప్పటికీ అతనే ప్రజాపతులకు అధిపతిగా నియుక్తుడయ్యను. అది ఏ అతని అతి గర్వమునకు కారణమయ్యను. మనిషి భౌతిక సంపత్తులతో అతిగా గర్వితుడైనప్పుడు ఎటువంటి ఘోర కార్యమైనను చేయగలడు. కనుకనే దక్షుడు మిథ్యాగర్వంతో వర్తించను. ఆ విషయమే ఈ అధ్యాయంలో వర్ణింపబడింది. సో ఎప్పుడైతే మనము గర్వంతో ఉంటామో మనం ఘోరమైనటువంటి చేస్తాము అనేటువంటి విషయం చెప్తున్నారు. అదే మనకి ఈ అధ్యాయం మొత్తం కూడా వివరిస్తుంది. దక్షుడు చేసినటువంటి ఘోరమైనటువంటి కార్యం, ఆయనకి ఇవ్వబడినటువంటి పదవుల వల్ల వచ్చినటువంటి గర్వం. ఇష్ట్వాస వాజపేయేన
బ్రహ్మిష్టానభిభూయ భూయచ బ్రహ్మిష్టానభిభూయచ బృహస్పతి సవం నామ బృహస్పతి సవం నామ సమారేభే క్రతుత్తమం సమారేభే క్రతుత్తమం దక్షుడు వాజపేయి నామక యజ్ఞమును నిర్వహించను బ్రహ్మదేవుని సమర్థన లభించియే తీరును అని అతడు అమిత విశ్వాసముతో ఉండిన ఎదప అతడు బృహస్పతి సమము అనే మరి ఒక యజ్ఞమును ఆరంభించాడు. ఒక యజ్ఞం తర్వాత ఒక యజ్ఞం చేస్తూ ఉన్నాడని మొదట వాజపేయి యజ్ఞం చేశారు, తర్వాత బృహస్పతి సవము అనేటువంటి ఇంకొక యజ్ఞాన్ని చేశారు. వీటన్నిటికి కూడా బ్రహ్మదేవుడి యొక్క ఆశీర్వాదం ఉంటుంది అని చెప్పేసి ఆయన అనుకున్నారు. బృహస్పతి సవము అనే యజ్ఞమును నిర్వహించుటకు పూర్వము వాజపేయి నామక యజ్ఞములను చేయవలను అని వేదముల యందు ఉపదేశించబడినది. కానీ ఆ యజ్ఞములను నిర్వహించినప్పుడు దక్షుడు శివుడి వంటి మహాభక్తులను నిర్లక్ష్యపరిచను. వేదానుసారము దేవతలు యజ్ఞమునందు పాల్గొనుటకు మరియు యజ్ఞ భాగముల భాగమందుటకు అర్హులై ఉన్నారు. కానీ దక్షుడు వారిని విస్మరించను. సమస్త యజ్ఞములు విష్ణు ప్రత్యర్థమే అయినను విష్ణు భగవానుడు అనగా దాని యందు భక్తులను ఒత్తురు. బ్రహ్మరుద్రాది దేవతలు విష్ణు భగవాను యొక్క సేవకులు, కనుక వారు లేకుండగా ఆ దేవదేవుడు సంతృష్టి చెందబోడు. కానీ దక్షుడు తన అధికారము చే గర్వితుడై బ్రహ్మరుద్రులు యజ్ఞమునందు పాల్గొనకుండా చేయగోరాడు. విష్ణువును సంతృష్టిపరచినచో అతని సేవకులను అనుయాయులను సంతృష్టిపరపన అవసరము లేదు అనే భావనతో అతనట్టు కావించాడు. కానీ అది సరి అయినటువంటి విధానం కాదు. తన అనుయాయులనే తొలుత సంతుష్టిని పరచవలను అని విష్ణు భగవానుడు కోరుడు. ఆ విషయమును గూర్చి శ్రీకృష్ణ భగవానుడు పలుకుచు మద్భక్త పూజాభ్యధిక అని పలికను, అనగా తన భక్తుల అర్చనమే తన అర్చనము కన్నను ఉత్తమమైనది అని శ్రీకృష్ణ భగవానుడు వచనం. అదేవిధముగా శివపురాణమునందును విష్ణు ఆరాధనమే ఉత్తమముగా ఆరాధనమైనను విష్ణు భక్తుల ఆరాధనము దానికన్నను పరమోత్తమమైనది అని తెలుపబడినది. కనుక యజ్ఞముల యందు శివుని నిర్లక్ష్యపరపగోరినటువంటి దక్షుని యొక్క నిర్ణయము యుక్తముగా లేదు. ఎవరైతే భగవంతుని యొక్క భక్తుల్ని పూజిస్తారో అది భగవంతుని పూజించిన దాంతో సమానము అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. బ్రహ్మరుద్రాదులు సైతం కూడా భగవంతుని యొక్క సేవకులే అయినప్పుడు బ్రహ్మరుద్రాదులని మరి వదిలేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి, ఈ శ్లోకంలో దేవతలను విడిచిపెట్టి భగవంతుణ్ణి పూజ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పారు అంటే దాని అర్థం దేవతారాధనని ప్రోత్సహించినట్లు కాదు. ఇక్కడ దేవతల యొక్క స్థానాన్ని మనం అర్థం చేసుకుని వాళ్ళకి పూజ అయినా అర్చన అయినా చేయాలి. దేవతలే అందరికంటే ముఖ్యం, అందరికంటే మిన్న, వాళ్లే మనకు అన్ని ఇవ్వగలరు అనేటువంటి భావనలో వాళ్ళకి అర్చన చేస్తే దానివల్ల లాభం లేదు. దేవతలు కూడా భగవంతుడి యొక్క సేవకులు అనేటువంటి సత్యాన్ని తెలుసుకుని వాళ్ళకి పూజ చేస్తే అప్పుడు మీరు విష్ణు భగవానుడికి సేవ చేసిన దాంతో సమానం అవుతారు. అలా కాకుండా విష్ణు భగవానుడికి సంబంధం లేకుండా దేవతలే నాకు అన్ని ఇవ్వగలరు అనేటువంటి భావనలో కనుక చేస్తే అది విష్ణు సేవ కాదు. సో ఆ విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ బ్రహ్మనైనా శివుణ్ణైనా సరే పూజించాల్సినటువంటి అవసరం ఉంది యజ్ఞంలో, వాళ్ళకి కూడా ఆ యజ్ఞ యొక్క హవిష్యుల భాగాలని అందించాల్సినటువంటి అవసరం ఉంది అంటే దాని భావం వాళ్ళిద్దరూ కూడా విష్ణువు యొక్క సేవకులుగా భావించి చేస్తే. సో అలా చేయకపోతే అపరాధం అని చెప్పేసి చెప్తున్నారు. తస్మిన్ బ్రహ్మర్షయ సర్వే, ఇక్కడ సేవకులు మరి భక్తులు అని కూడా అర్థం చేసుకోవచ్చు, వాళ్ళ యొక్క భక్తులు కూడా. అవును మాత. సో అదే కదా, నా భక్తులను పూజిస్తే నన్ను పూజించిన దాంతో సమానము అని చెప్పేసి కృష్ణ భగవానుడు మద్భక్త పూజాభ్యధిక అనేటువంటి శ్లోకంలో భగవద్గీతలో పలికారు కదండి. సో అందుకనే వీళ్ళని దేవతలను పూజిస్తే దేవతలను పూజించవచ్చు, కాకపోతే భగవంతుడి యొక్క భక్తులు అనేటువంటి భావనలో పూజించవచ్చు, అప్పుడు భగవంతుడిని పూజించిన దాంతో సమానము. అంటే ఇప్పుడు ఈ మాటను బట్టి ప్రభుజీ ఈ శ్లోకానికి అంతకు ముందు శ్లోకానికి బట్టి ఈ 90 డేస్ లో అర్థం చేసుకోవడం ఏంటంటే వాళ్ళు ఏదో ఒక మంత్రాన్ని వెనకాల అనుకున్నారని అనుకోవాలి. అంటే ఇప్పుడు ఒక హోమం చేస్తారు ప్రభుజీ, హోమం చేసినప్పుడు ఇవన్నీ మనం వింటుంటాము, అప్పుడు మంత్రాలు తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పినవన్నీ ఊరక పలకమనే లాస్ట్ ని పలికిస్తారు కూర్చున్న భోక్తలకు కూడా, ఒకసారి కూర్చున్న వాళ్ళకు కూడా. అయితే ఇప్పుడు వాళ్ళు విష్ణు ప్రీత్యర్థము అనేసి అన్నారో లేదో కూడా తెలుసుకోవాలి, తెలియదు ఇప్పుడు తెలుసుకుంటున్నాం కాబట్టి మన మనసులో అనుకోవాలి అది. ఇప్పుడు అది అర్థమైంది ప్రభుజీ.
తస్మిన్ బ్రహ్మర్షయ సర్వే తస్మిన్ బ్రహ్మర్షయ సర్వే దేవర్షి పితృదేవతాః దేవర్షి పితృదేవతాః ఆసన్ కృతస్ ఆసన్ కృతస్వస్త్యయ ఆసన్ కృతస్ కృతస్వస్త్యయ నాస్తత్ ఆసన్ కృతస్వస్త్యయ నాస్తత్ పత్న్యశ్చ సభర్తృకా ఆ యజ్ఞము నిర్వహింపబడినప్పుడు బ్రహ్మర్షులు దేవర్షులు పితృదేవతలు దేవతలు మరియు వారితో పాటుగా ఆభరణ భూషితులకు వారి భార్యలు విశ్వము యొక్క పలు ప్రాంతముల నుండి వచ్చి పాల్గొనేది గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా వచ్చేసారనమాట. అక్కడికి దేవర్షులు బ్రహ్మర్షులు అందరూ కూడా వచ్చేసారు. పితృదేవతలు దేవతలు అందరూ కూడా ఆ యజ్ఞంలో పాల్గొనడం అనేది జరిగిందనమాట. పెళ్లి కార్యక్రమము యజ్ఞము లేదా పూజా కార్యక్రమము వంటి ఏదేని మంగళకర కార్యక్రమం నందు ఆభరణములతోనూ చక్కని వస్త్రములతోనూ సుగంధ ద్రవ్యములతోనూ అలంకరించుకున్నట వివాహిత స్త్రీలకు మంగళకరము. అవన్నీను మంగళకర చిహ్నములు. పలువురు స్వర్గలోక స్త్రీలు తమ భర్తలతో అంటే దేవర్షులు దేవతలు రాజర్షులు ఆ బృహస్పతి సవ నామక మహాయజ్ఞమున సమాహితులైరి. వారు తమ భర్తలతో పాటుగా అని ఈ శ్లోకమును ప్రత్యేకముగా పేర్కొనబడినది. ఏలైన స్త్రీ చక్కగా అలంకరణ కావించుకున్నప్పుడు ఆమె భర్త అతి ప్రసన్నుడు కాగలడు. దేవ ఋషి పత్నులు చక్కని అలంకరణలు ఆభరణములు వస్త్రాలంకరణలు మరియు వాటితో పాటు దేవ ఋషి గణముల సంతోషము ఈ ఆ ఉత్సవమునకు మంగళప్రద చిహ్నములయ్యను. సో అక్కడికి వాళ్ళందరూ వచ్చేసారండి, దేవతలే కాదు వాళ్ళ వారి భార్యలతో సహా రావడం అనేది జరిగింది. ఎక్కడైతే మనం శుభకార్యాలు జరుగుతుంటాయో పెళ్లిళ్ళు జరుగుతుంటాయో ఏ విధంగా అయితే అలంకరించుకుంటారో ఆ విధంగానే అలంకరించుకొని వాళ్ళందరూ కూడా వస్త్రాలంకరణతో పాటుగా వాళ్ళు దేవుళ్ళు ఋషిగణాలతో సంతోషంగా ఉత్సవంలో పాల్గొన్నారు అని చెప్తున్నారు. కేచరాణాం ప్రజల్పతాం కేచరాణాం ప్రజల్పతాం సతీ దాక్షాయణి దేవి సతీ దాక్షాయణి దేవి పితృయజ్ఞ మహోత్సవం పితృయజ్ఞ మహోత్సవం వజంతిహి సర్వతో దిగ్భ్యాం వజంతిహి సర్వతో దిగ్భ్యాం ఉపదేవ వర స్త్రియః విమానయానాః సప్రేష్టాః నిష్కకంఠీ సువాసనః సువాససః దృష్ట్వా స్వనిలయాభ్యాసే ఆకాశమున చరించుడి కేచరుడు తన తండ్రి నిర్వహించనున్నటువంటి మహాయజ్ఞమును గూర్చి చర్చించుకున్నందుకు సాధ్వీయకు సతీదేవి అంటే దక్షుని తనయని వినిను. స్వర్గలోక వాసుల పత్నులు తమ నయనములు తేజోవంతముగా వెలుగొందుచుండ చక్కని వస్త్రములు కట్టి కర్ణకుండలములతోను పతకములు కలిగినటువంటి కంఠాభరణములతోను అలంకరించుకుని అగ్ని అన్ని దిక్కుల నుండి తమ గృహ సమీపముగా యజ్ఞమున కేగుటకు దాంచినటువంటి ఆమె భూతనాథుడు పతిని సమీపించి ఉత్కంఠతో ఇట్లు పలికెను. అంటే అన్ని దిక్కుల నుంచి అంతమంది దేవతలు వచ్చేసారు, దేవతల భార్యలు కూడా వచ్చేసారు. మరి వీళ్ళందరూ వచ్చినటువంటి అలాంటి యజ్ఞంలో మరి శివుడు రాలేదు, శివుడి భార్య రాలేదు, అంటే సతీదేవి రాలేదు. సో మరి ఇది ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి సతీదేవి శివుడితో మాట్లాడటం అనేది స్టార్ట్ చేశారనమాట. శివుని నివాస స్థానం ఈ లోకమున కాక అంతరిక్షమున వేరొక చోట ఉన్నట్లుగా గోచరించుచున్నది. లేనిచో వివిధ దిక్కుల నుండి విమానములు ఆ లోకమునకు ప్రయాణించటము మరియు వాని అందులో ప్రయాణికులు దక్షిణచే నిర్వహింపబడి యజ్ఞ మహాయజ్ఞమును గూర్చి ముచ్చటించుకున్నట్టును సతీదేవి ఇట్లు వినగలిగేది. సతీదేవి ఎట్లు వినగలిగేది?
సత్యదేవి దక్షిణ కుమార్తె అయినటువంటి కారణమే ఇతడు దాక్షాయణి అని వర్ణింపబడినది. ఉపదేవ వరహ వర అనడి పదములు గంధర్వులు కిన్నెరులు ఊరగులు అన్వయించులు. వారు దేవతల కోవకు చెందక దేవతలు మానవాల నడుమ స్థితికి చెందినటువంటి వారు. వారును విమానమునందు వచ్చిచుంటిరి. వారందరూ సతీదేవి గృహము సమీపముగా వెడలుచుండురు అని స్వనిలయాభ్యాసే అను పదము సూచించుచున్నది. స్వర్గలోక వాసుల పత్రులు వస్త్రధారణము దేహ లక్షణములు ఇతర చక్కగా వర్ణించబడినవి. వారి కన్నులు చెంచలములై ఉండెను. వారి కర్ణకుండలములు ఇతర ఆభరణములు మెరియుచు తేజోవంతముగా ఉండెను. వారి వస్త్రములు అతి చక్కగా ఉండెను. వారందరూ తమ కంఠాభరణములయందు ప్రతి స్త్రీయు తన భర్తను కూడి ఉండెను. వారు ఎంత సుందరముగా గోచరించరనగా సతీదేవి అంటే దాక్షాయిని కూడా అదే విధముగా వస్త్రధారణ కావించి భర్తతో పాటు యజ్ఞమునకు ప్రేరేపితమయ్యారు. అది సహజ ప్రవృత్తియే. వాళ్ళందరినీ చూస్తే నాకు కూడా ఇలాంటి యజ్ఞంలో పాల్గొవ్వాలి అనేటువంటి భావన స్త్రీకి కలుగుతుంది అనమాట. సో అలాంటి సహజ ప్రవృత్తి కలిగినటువంటి స్త్రీయే కాబట్టి సతీదేవి కూడా ఆమెకు కూడా వీళ్ళందరూ వాళ్ళ ఇంటి మీదనే పోతున్నారు అనమాట. అందరూ అంటే దక్షిణ ఇంటి దగ్గర పోవాలి అంటే దేవతలందరూ కూడా శివుడి యొక్క గృహంని మీదగానే అంటే శివుడి యొక్క లోకం మీదగానే వెళ్తున్నారు అనమాట. సో వాళ్ళందరూ వెళ్తుంటే సతీదేవి కనిపిస్తున్నారు. సో ఇంత ఆచరణ చేసుకుని వెళ్తున్నారు, ఇంత గొప్పగా యజ్ఞం జరగబోతుంది, అలాంటి యజ్ఞంలో ఇలాంటి వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు, అలాంటి యజ్ఞంలో నేనెందుకు పార్టిసిపేట్ చేయకూడదు అనేటువంటి భావన సహజంగా ఒక స్త్రీకి కలిగేటువంటి భావనే ఇక్కడ దాక్షాయనికి కూడా కలిగింది. మరి అలా కలిగినటువంటి సతీదేవి శివుడితో ఏం మాట్లాడబోతుంది అనేటువంటిది మనం రేపు చూద్దామండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చాలా బాగుంది ప్రభుజీ, ఇంకా ఇంకా జల్దీ జల్దీ చెప్తే బాగుండు అనిపించింది. నాలుగో సార్లు నా దారిలోకి వచ్చారు మాతాజీ, ఫస్ట్ టైం. ప్రతిసారి మీరు మాట్లాడుతూ ఉంటారు కదా డూప్లికేషన్. నా కదా బాధ వేసింది, మరి ఇంక ఏం చెప్పాలి ప్రభు. అలా నువ్వు వింటూనే ఉంటావంటారు నన్ను, కాదా బాధపడుతుంటది ప్రభుజీ, అందుకని మీరు అలా ఆపేసి ఎంత కష్టం నాకు. మీ కష్టము ఇప్పుడు నాకు కూడా కష్టం స్టార్ట్ అయిపోయింది మాతాజీ. కాదే మాతాజీ, మరి ప్రభు జవన్నాథ్ చేసుకుంటున్నారు. అదే కదా ప్రభుజీ, మాతాజీ నిద్రపోయి వాళ్ళ నాకు డేట్ అదే ప్రభుజీ, అలా ఎదురు చూస్తూ ఉంటా ప్రభుజీ వస్తారు వస్తారని. మాతాజీ నిద్రలో కూడా అదే కదా ప్రభుజీ, నేను మీ క్లాస్ వింటూ వింటూ నా భావనలో మనము అలా దక్షుడు యజ్ఞం ఏ విధంగా అయితే దక్షుడు యజ్ఞం చేసిన తర్వాత నంది మధ్య భృగు మహర్షి ఇబ్బరు శాపాలు పెట్టుకున్నారు అంటే నిన్న చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకున్నామంటే వీళ్ళకి శాపం ఎవరు పెట్టుకున్నా గానీ, శాపం గానీ వరం గానీ అది భౌతికమే గానీ వాళ్ళకి ఏమి ఎఫెక్ట్ కాదు అని తెలుసుకున్నాము. అదే విధంగా శివుని అనుచరులను భృగు మహర్షి తిట్టడం ఇవన్నీ తెలుసుకున్నాము. శివుడు ఎంత గొప్పవాడైనా ఆయన చాలా గొప్ప వైష్ణవుడు, ఎందుకు అందుకనే వాళ్ళిద్దరు అలా వాళ్ళు గొడవ పడ్డా గానీ ఆయన దానికి స్పందించలేదు. అదే విధంగా భగవద్గీతలో ఏం చెప్తాడు శ్రీకృష్ణుడు అంటే శ్రితప్రజ్ఞుడు ఎవాగ్ను శ్రితప్రజ్ఞుడు అదే విధంగా ఇంద్రియాలను కంట్రోల్ ఏ విధంగా అయితే చేస్తాడో అదే విధంగా గొప్ప ఋషి అనేటువంటి అంటే గొప్ప భక్తుడైనటువంటి శివుడు కూడా అలాగే వైష్ణవుడు అయి సైలెంట్ గా వెళ్ళిపోయాడు. తన ఇంకా ఎక్కువ గొడవ అవుతుందని నందితో సహా తీసుకొని వెళ్ళిపోయాడని తెలుసుకున్నాము. అదే విధంగా ఇక్కడ పండితుడు అని అంటే ఆయన ఒక శివుడు ఒక గొప్ప పండితుడు అన్న ఒక భావన కూడా మనకు అర్థమైంది. అదే విధంగా భగవద్గీతలో మనం తెలుసుకున్నాము పండిత సమదర్శన అంటే వాళ్ళు పండితైన లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళందరూ అందరినీ సమానంగా చూస్తారు, అందరినీ ఒకటే భావంతో చూస్తారు. అందుకే వాళ్ళు ఆత్మస్వరూపులు అంటే వాళ్ళు మన మనసును చూడ మనిషి యొక్క దేహాన్ని కాదు మన మనసు దేహంలో ఉన్నటువంటి ఆత్మని గౌరవిస్తారు అని అందుకనే శివుడు అట్లా వెళ్ళిపోయాడు అని ఇలాంటి ఎగ్జాంపుల్స్ అని తెలుసుకున్నాము. అందరిలోనూ ఆత్మతో పాటు పరమాత్ముడు కూడా ఉంటాడు కనుక శివుడిని ఎవరిని ఏమి అనకుండా సైలెంట్ గా వెళ్ళిపోయాడు అని తెలుసుకున్నాము. ఇవాగ మాకు ఇంకొక విషయం కూడా ఏమర్థమైందంటే సాంసారిక జీవితంలో ఉన్న మనం అందరము చిన్న చిన్న విషయాలకు గానీ ఎవరిని అసహించుకోకుండా అందరిని సమదృష్టితో సాధ్యమైనంత వరకు చూస్తే చాలా బాగుంటుందనే సారాంశాన్ని కూడా మేము గ్రహించాము. అదే విధంగా విదురుడు మైత్రేయుడితో ఇంకా చెప్పసాగాడు ఏమంటే సప్త ఋషులు అంటే ప్రజాప్రతులు అయినటువంటి వీళ్ళు
వెయ్యి సంవత్సరాల పాటు ఆ యజ్ఞాలు చేయడం చేసి చేయడం మొదలు పెట్టారు. అంటే అక్కడ శివుడు వెళ్ళిపోయినాక కూడా 1000 సంవత్సరాల పాటు యజ్ఞం జరిగింది. అది కూడా విష్ణు ప్రీతాద్యమే జరిగింది. ప్రజాపతులందరూ కలిసి ఈ యజ్ఞాన్ని చేశారు అని చెప్పారు. ఆ తర్వాత ఇంకా మైత్రేయుడికి విదురుడు చెప్తూ వీళ్ళందరూ యజ్ఞం అయిపోయిన తర్వాత గంగా యమున నదుల్లో స్నానానికి వెళ్ళి స్నానాలన్నీ ముగించుకొని వాళ్ళ వాళ్ళ స్వస్థలాలకి వెళ్ళిపోయారని తెలుసుకున్నాడు. అయితే శివుడు దక్షుడు మాత్రం వెళ్ళిపోయిన తర్వాత ఋషులందరూ ఇంకా ఈ యజ్ఞాన్ని కంటిన్యూ చేశారని తెలుసుకున్నాం. అంటే దీన్ని బట్టి ఏంటంటే దేవతలను అర్చించాలి. అయితే వాళ్ళు కేవలము ఒక మెట్టులాగా భగవంతుని కృష్ణ భగవంతుడే సంతృప్తి పరిస్తే ఈ దేవతలందరూ కూడా ఆటోమేటిక్ గా సంతృప్తులు అవుతారు అని తెలుసుకున్నాము. దానికి రెండు ఎగ్జాంపుల్స్ ప్రభుజీ చాలా బాగా చెప్పారు. ఒకటి ప్రభుత్వ ఉద్యోగి అంటే మనం డైరెక్ట్ గా భగవంతుడికే ట్యాక్స్ కట్టాలి. అంటే వీళ్ళని సేవించడం కన్నా మనము కృష్ణుణ్ణి సంతృప్తి చెందితే దేవతలు కూడా సంతృప్తి చెందుతారు అని తెలుసుకున్నాం. అంటే ఇది ఒక $1 మిలియన్ క్వశ్చన్ అన్నమాట. చాలా మంది తెలియకుండానే చాలా దేవతలను పూజించి అర్చించి ఏదేదో మనసులు అనుకుంటారు. వాళ్ళందరికీ ఒక స్టేట్మెంటే ఒక మంచి అర్థమయ్యేటట్టుగా చెప్తున్నట్టు అనిపించింది ప్రభుజీ. ఏ విధంగా అయితే చెట్లకి పెద్ద వృక్షానికి అన్ని దగ్గర నీళ్ళు వేయలేము మనం. వేళ్ళకి ఏ విధంగా అయితే నీళ్ళేస్తే మొత్తం చెట్టు తీసుకుంటుందో, శరీరానికి ఆహారం తీసుకుంటే వివిధ అంగాలకు ఏ విధంగా అయితే యూజ్ వస్తుందో, అదే విధంగా శ్రీకృష్ణుణ్ణి మనం సంతృప్తి పరిస్తే అందరు కూడా సంతృప్తి చెందుతారు అనేది తెలుసుకున్నాము. అయితే యజ్ఞము శ్రీకృష్ణుని ఉద్దేశించే దేవాదిదేవుని ఉద్దేశించే చేయాలి. కానీ అలాంటి యజ్ఞము ప్రస్తుత పరిస్థితులలో చేయడం సాధ్యం కాదు. కాబట్టి మనందరికీ చైతన్య మహాప్రభు ఇచ్చినటువంటి ఒకే చాలా సులభమైనటువంటి మార్గం, శ్రీ దేవాదిదేవుని చేరేటటువంటి మార్గం హరే రామ సంకీర్తన యజ్ఞం. ఆ హరే రామ సంకీర్తన యజ్ఞం మనం చేసినా గానీ సేమ్ బెనిఫిట్స్ ఆ సప్తఋషులు చేసినటువంటి 1000 సంవత్సరాల యజ్ఞంతో సమానము అని కూడా తెలుసుకున్నాము. అదే విధంగా శివుడు సతీదేవి గురించి ఈ అధ్యయనం కొత్త అధ్యాయం స్టార్ట్ చేశాము. అంటే దక్షుడికి ఎట్లాంటి గర్వం అంటే ఆయన అసలు దేవాది ఆయన శివుణ్ణి కానీ బ్రహ్మని కానీ రాకుండా చేసినాడు. అందుకనే అంటే దీన్ని బట్టి ఏంటంటే భగవంతుడు ఎప్పుడు కూడా భక్తులను సేవిస్తేనే ఆయన కూడా చాలా ఆనందపడతాడు. అయితే చాలా భక్తులైనటువంటి బ్రహ్మని రుద్రుణ్ణి కాదని ఆయన యజ్ఞం తలపెట్టడం మంచిది కాదని కూడా తెలుసుకున్నాము. ఎందుకంటే శివుడు మరి వీళ్ళందరూ కూడా సేవకులు మరియు భక్తులు. సో భగవంతుడు ఎప్పుడు భక్తులను సేవిస్తేనే ఆయన కూడా సంతృప్తి చెందుతాడు. ఆ విధంగా ఆయన పిలవలేదు. సో సతీదేవి కానీ రేపు ఇంకా తెలుసుకోవాలి ఏమేమి అవుతుందో అని. బ్రహ్మని పిలిచారు కదా మాతాజీ, బ్రహ్మని పిలిచారు, ఓన్లీ శివుణ్ణి పిలవలేదు. అంటే నేనేమో సరి తప్పు అర్థం చేసుకున్నానేమో, బ్రహ్మ రుద్రుడు రాకుండా చూసాడు అని ఒక మాట అన్నారు. పిలవలేదా ప్రభుజీ? అంటే బ్రహ్మరుద్రుడు రాకుండానే యజ్ఞం చేయాలి అని అనుకున్నారు ఆయన. మరి బ్రహ్మ వచ్చారా లేదా అనేది నెక్స్ట్ తెలుస్తుంది. మరి ఓకే మాతాజీ, హరే కృష్ణ అండి. మరి సో ఈరోజు సెషన్ ఇంతటితో కంప్లీట్ చేద్దామండి. థ్యాంక్ యూ మాతాజీ.